20 ఆగస్ట్ 2023 ఢిల్లీ కరెంట్ అఫైర్స్. వరల్డ్ మస్కిటో డే ఆగస్ట్ 20. మన దేశంలో మొట్టమొదటి నైట్ స్ట్రీట్ రేసింగ్ సర్క్యూట్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? తమిళనాడు. ఇటీవల వార్తల్లో నిలిచిన టిటికా సరస్సు ఎక్కడ కలదు. వాతావరణ మార్పుల నుండి ముప్పుని ఎదుర్కొంటున్న ప్రపంచంలో అతిపెద్ద సరస్సుల్లో ఎత్తైనది టిటికా సరస్సు. ఇది దక్షిణ అమెరికా ఖండంలో బొలీవియా మరియు పేరు మధ్య సరిహద్దుగా ఉన్న సరస్సు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం గిరిజనులు నివసించే ప్రాంతాల నుండి ప్రధాన నగరాలను కలపడానికి రహదారుల అభివృద్ధి కార్యక్రమం భగవాన్ బిర్సాముండా రాష్ట్ర స్కీమ్ ప్రారంభించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 ఏ దేశంలో జరగనుంది? డెన్మార్క్. 28వ ఎడిషన్ ఆగస్ట్ 21 నుంచి 27 వరకు డెన్మార్క్లో జరగనుంది. మహిళలకు ఎకనామికల్గా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా లక్పత్ దీదీ స్కీమ్ను తీసుకురాబోతున్నట్లు మోదీ గారు ప్రకటించారు. ఇటీవల పెరూ దేశంలో శాస్త్రవేత్తలు కనుగొన్న పాముకి హారిసన్ పోర్ట్ అనే నటుడు పేరు పెట్టారు. ఇటీవల పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అన్ని స్థానిక ప్రభుత్వ సంస్థలను రద్దు చేసింది. ఇటీవల సుధామూర్తి గారు ఆవిష్కరించిన చిన్నపిల్లల పుస్తకం కామన్ ఎటాన్ కామన్. ఆర్టిఫిషియల్గా తయారు చేసిన తామర పువ్వుని ఎవరు తయారు చేశారు? ఎవరికి బహుమతిగా ఇచ్చారు? నమో 108 అనే తామర పువ్వును మోదీకి బహుమతిగా ఇచ్చారు. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ వారు రూపొందించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ దీనిని గురించి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా లిథియం బ్యాటరీ మెటీరియల్స్ ఉత్పత్తిని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. నిథియం బ్యాటరీల తయారు చేయడానికి బ్యాటరీలో ఉపయోగపడే లిథియం ఫెరస్ ఫాస్ఫేట్ను తయారు చేయనున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి సోర్టెడ్ పేరుతో చిన్న ఉపగ్రహ రాకెట్ను ప్రయోగించిన సంస్థ చెన్నైకి చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? రాహుల్ ద్రావిడ్. ఇటీవల అమెరికా మెక్సికోలో తీవ్ర ప్రభావం చూపిస్తున్న తుఫాన్ పేరు హిల్లరీ తుఫాన్. యునెస్కో ప్రపంచ వారసత్వ దేశంగా గుర్తించబడిన ఏ రైలు మార్గం భారీ వరదల కారణంగా ప్రభావితమైనది? కల్కా సిమ్లా రైలు మార్గం, హిమాచల్ ప్రదేశ్. మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగరత్న అవార్డుతో ఎవరికి ప్రదానం చేసింది? రతన్ టాటా.